తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 115 గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. పాకిస్తాన్ శ్రీలంక కంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం మెరుగ్గా పరిస్థితులు ఉన్నాయని సూచికలు వస్తున్నాయి. దేశంలో అభివృద్ధి ఆగిపోయింది. విశాఖ ఉక్కు విమానాశ్రయాలు అన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటుంది బీజేపీ. 27% రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులు అందించిన కాంగ్రెస్ కి దక్కింది. స్కాలర్షిప్ 2 సంవత్సరాలుగా ఆపడం దారుణం. స్కాలర్షిప్ ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయాలను నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి సోషలిస్ట్ విధానాలు, సోషలిజం అంటే మర్చిపోయారు అందరూ. మరి దేశంలో ఉన్నటువంటి సంపద అందరికని చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఇందిరాగాంధీ ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి మహానాయకురాలు. ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా మార్చినటువంటి ఘనత ఇందిరాగాంధీకి.